ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడానికి జనసేనని నడుం కట్టింది. హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి వామపక్ష పార్టీలతో కలిసి ముందడుగేయడానికి ప్రణాళిక రచిస్తోంది. April 4-5 తేదీల్లో విజయవాడ వేదికగా వామపక్షాలతో జనసేన అధినేత పవన్ భేటీ కానున్నారు. ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయం తీసుకున్న జనసేనని వామపక్ష నేతలు పార్టీ వర్గాలతో కలిసి ప్రత్యేక హోదా పోరు ఏ విధంగా సాగించాలి అన్న దానిపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. 5వ తేదీన నిర్ణయించే విధి విధానాలను బట్టి భవిష్యత్తులో ప్రత్యేక హోదా సాధన పోరు ఏ విధంగా ఉండబోతోందన్నది సర్వత్రా సంచలనం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా జనసేనని ఏది చేసినా ఒక సంచలనంగానే నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ హోదా పోరు ఏ విధంగా సాగించబోతున్నారు? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం మెడలు వంచుతామంటూ ఆవిర్భావ సభా వేదికపై నుండే గర్జించిన పవనుడు రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఏ విధంగా ప్రణాళిక రచించబోతున్నారు అన్న అంశాలపై పార్టీ శ్రేణులతో పాటు అన్ని పార్టీ వర్గాల్లోనూ ఆతృత నెలకొంది. హోదా సాధనే లక్ష్యంగా పోరుబాటకు శ్రీకారం చుట్టనున్న పవన్ కళ్యాణ్తో పాటు వామపక్ష నేతలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఈ పోరుబాటలో పాల్గొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జులను నియమించడంతో పాటు పార్టీ స్పీకర్లను కూడా నియమించి జనసేన వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న 2019 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి జనసేనని ఉన్న తక్కువ సమయంలోనే పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, దానికి ప్రత్యేక హోదా అస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ లోపల ప్రత్యేక హోదాను గనక జనసేనుడు సాధిస్తే ఆ క్రెడిట్ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పవనుడు ప్రత్యేక హోదా సాధన కోసం పూర్తి స్థాయిలో నిబద్ధత గల నేతగా కృషి చేయడానికి తన వంతు ప్రయత్నాలు ఆరంభిస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయి పార్టీగా ఆవిర్భవించడంతో పాటు అవసరమైతే సీఎం కుర్చీని కూడా జనసేనని సొంతం చేసుకోవాలన్న ప్రధాన లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కమిటీల నియామకాన్ని ప్రారంభించిన జనసేనని జిల్లా ఇన్ఛార్జుల ద్వారా జిల్లా మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక పక్కన పార్టీ యొక్క పునాదిని బలపరుచుకుంటేనే మరో పక్క ఈ ప్రత్యేక హోదా సాధన కోసం జనసేనని తన వంతు ఉద్యమానికి శ్రీకారం చుట్టడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, జనసేన హోదా ఉద్యమం ఎలా ఉండబోతుందో April 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.